భగవద్గీత 2వ అధ్యాయం గీతాసారము. 2వ అధ్యాయం పేరు 1వ శ్లోకం. సంజయ్ ఉవాచ తం తదా కృపయావిష్టమ సుపూర్ణకు లేక్షణం విషీదంతమిదం వాక్యవాచ మధుసూదన. మనస్సును కృంగిన వాడైన కళ్ళలో అశ్రుడైనట్టి అర్జునుని చూసి మధుసూదనుడు ఈ మాటలు పలికారు. జాలి శోకము కన్నీళ్ళు ఆత్మల గురించి తెలియకపోవడానికి ఇచ్చమైన ఆత్మ పట్ల చూసిన జాలియే ఆత్మభావం. పదము ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుడు మధువను దానవుని సంహరించాడు. ఆవరించినట్టు విపారమైన దానవుని శ్రీకృష్ణుడు వదిలించాలని అర్జునుడు అనుకున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవరికి తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాలపై జాలి చూడాలి. బాహ్య వస్త్రాన్ని అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞానాసారంలో పడినవాడు రక్షింపబడడు. ఈ సంగతి తెలియక బాహ్య వస్త్రాల కొరకు శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు. ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞాని అయిన వాణ్ణి దుఃఖానికి క్షమించుపజేయగలడు. ఆ ఉద్దేశం కొరకే భగవద్గీత అతనిచే గానము చేయబడింది. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మకమైన అధ్యాయం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ అధ్యాయం దాని మనకు బోధిస్తుంది. మనిషి కర్మఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావంలో సుస్థిరంగా నిలిచిపోయి